అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉండ్రాజవరం మండలం సావరం పాలంగి చిలకంపాడు పసలపూడి గ్రామాల్లో జనసేన ప్రచార కార్యక్రమానికి విచ్చేశాను. నాకు అడుగడుగున జన సైనికులు అండగా ఉంటూ ఘన స్వాగతం పలికి వారు ప్రతి అడుగడుక్కి కూడా నా వెన్నంటే ఉన్నారు. ఈ రోజున సిపిఐ సిపిఎం బీఎస్పీ కార్యకర్తలు నాయకులు కూడా నా వెన్నంటే ఉండి నన్ను నడిపిస్తున్నారు. కానీ అధికార పార్టీ వారు చాలా ఇబ్బందులు పెడుతున్నారండి. అడుగడుగున ప్రచారానికి ఆటంకాలు కల్పిస్తున్నారు. వాళ్ళ దగ్గర ధనబలం అర్ధబలం అంగబలం ఉండొచ్చు, కానీ మా దగ్గర జన సైనికులు జనబలం ఉంది. మాకు జన సైనికులే అండ కార్యకర్తలే అండ. మేము ఎందుకని వీళ్ళు ఇంత ఆటంకాలు పరుస్తున్నారు, ఆటంకాలు ఏర్పరుస్తున్నారో అర్థం కావట్లేదు. మా ప్రచారం మమ్మల్ని మనశ్శాంతిగా చేసుకోనిమ్మని అధికార పార్టీ వారిని కూడా అడుగుతున్నాను. దయచేసి మా ప్రచారానికి ఆటంకం కల్పించొద్దు. మా దగ్గర సంకల్ప బలం ఉంది. మీ దగ్గర ధనబలం ఉంటే మా దగ్గర సంకల్ప బలం ఉంది. మేము మీరు ఎన్ని ఆటంకాలు ఏర్పరిచినా కూడా మేము తొణికేది లేదు, వెనకేది లేదు. మీరు మరొక్కసారి గుర్తుపెట్టుకోండి, మా దగ్గర జనబలం, జన సైనికుల బలం, సంకల్ప బలం ఉంది ఈ రోజున. అలాగే జన సైనికులకు కూడా చిన్న మనవండి, ప్రతి దానిలోనూ ప్రతి విషయాల్లోనూ చిన్న చిన్న లోటుపాట్లు సహజం. ఈ రోజు షెడ్యూల్ ముందు చెప్పామనో చెప్పలేదనో అనుకోకుండా ప్రతి కార్యకర్త మా ఎందు దయించి, ఎందుకంటే టైం కూడా చాలా తక్కువ ఉందండి, అన్ని గ్రామాలు కవర్ చేయాలి, ఎవరి ద్వారా మెసేజ్ పాస్ అయినా సరే తప్పకుండా మా వెన్నంటి నడుస్తారని, మమ్మల్ని ముందుండి నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు అండదండలు అందించిన ప్రతి జన సైనికుడికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున జెండా పట్టుకున్న ఏ జన సైనికుడిని మర్చిపోవడం జరగదండి. దయచేసి ఈ విషయం గుర్తుంచుకుని నాకు అండదండలు ఇలాగే అందించాలని, కొనసాగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన. మీ అతికాల రమ్యశ్రీ మురళీకృష్ణ.